నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెన్నెల ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ వెన్నెల గారు, నమస్తే. నమస్తే గీతాంశ్రీ, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. వెయిట్ లాస్, ఇప్పుడు ఎక్కడ విన్నా డాక్టర్ వెన్నెల గారి వెయిట్ లాస్ డైట్ ప్లాన్ దీని గురించే వినపడుతోంది. ఇలా పలానా వాళ్ళు జాయిన్ అయ్యారట, చాలా బాగా వెయిట్ లాస్ అయ్యారు, చాలా చక్కగా చెప్తున్నారంట. అందులో మెయింటెనెన్స్ డైట్ లో కూడా ఎక్కువ వెయిట్ పెరగట్లేదంట, చాలా బాగుంది. మేము కూడా జాయిన్ అవుతాం, ఎలా ఎలా అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది డెఫినెట్ గా. సో మీకు కూడా క్వెరీస్ వస్తున్నాయి, తెలిసే ఉంటుంది. చక్కగా ఫాలో అయిన వాళ్ళు, దాని రిజల్ట్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టే ఇదంతా. మీరు ఉన్నారు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎన్ని మంత్స్ డైట్ చేశారు గీతాంజలి? నేను హార్డ్ గా చెప్పాలంటే 1 మంతే చేశాను, ఎందుకంటే మిగతా టైంలో షూట్స్ వల్ల వీటి వల్ల బిజీ అయిపోయి 2 మంత్స్ లో ఒక 1 మంత్ 10 డేస్ అలా చేశాను. యా, 1 మంత్ దగ్గర 1 మంత్ 10 డేస్, నియర్లీ 45 డేస్ అనుకోండి అలా చేశాను. బట్ నాకైతే దగ్గర తెలిసిందేగా 11 కేజీస్, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అంత వెయిట్ తగ్గాను. ఇప్పుడు మీరు ప్రెసెంట్ మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నారు? మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను, పెరిగింది 2.5. మినిమం 1.5 to 2 పెరగాలి, అంతకుమించి ఇంకా పెంచొద్దు. ట్రై టు మానిటర్ యువర్ లెవెల్స్ ఆఫ్ టైమింగ్స్ ఫుడ్. కొంచెం మిస్టేక్స్ కూడా నాకు తెలుసు, ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ దానికి కూడా కారణం షూట్స్, ఎందుకంటే వేరే వేరే ఊర్లు వెళ్ళి చేయాలి, వెళ్ళటం వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మనకి డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి, ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మళ్ళీ మనం రిటర్న్ రాగానే దాన్ని మానిటర్ చేసేసుకోవాలి, బ్యాలెన్స్ చేసేసుకోవాలి. ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఇప్పుడు కొంచెం డిటాక్స్ డ్రింక్స్. ఇప్పుడు మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి, అలా చేయొచ్చా? యా, మినిమం 30 to 40 డేస్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తే మళ్ళీ బాడీ బాగా రియాక్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో కంటిన్యూస్ గా 3 మంత్స్ కన్నా ఎక్కువ, 2 to 3 మంత్స్ కన్నా ఎక్కువ డైట్ ఉంటే బాడీ అంత రియాక్ట్ అవ్వదు. అంతే, ఇక్కడ ఏంటంటే రైస్ తినటం వల్ల ఇలా అవుతుంది. రైస్ అసలు పూర్తిగా అవాయిడ్ చేస్తాం, తినే ఆ కొంచెం రైస్ అయినా కూడా వద్దు. కంప్లీట్ గా ఫ్రూట్స్ తో మేము డైట్ చేద్దాం అనుకుంటున్నాము, అలా చేసి తగ్గొచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంది, అండ్ నాకు కూడా ఉంది ఆ డౌట్. నేను అలా అనుకుంటున్నాను, రైస్ తింటే ఎందుకో మళ్ళీ హెవీ అన్న ఫీలింగ్ వస్తుంది, జస్ట్ ఫ్రూట్స్ తింటే చాలా. ఎందుకంటే ఈ జర్నీస్ లో వేరే ఊర్లు వెళ్ళేటప్పుడు, ఎక్కడెక్కడైనా షూట్స్ చేసేటప్పుడు నాకు తొందరగా దొరికేవి, కుక్ చేసుకోకర్లేదు, అలా రాగా తినేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి. అలా ఫ్రూట్స్ తోటి డైట్ చేయొచ్చా అసలు? అదే, ఫ్రూట్స్ లో ఏమి తక్కువ క్యాలరీస్ ఉండవు. ఫ్రూట్స్ లో కూడా ఫ్రుక్టోజ్ ఉంటాయి. సో మనం ఓన్లీ ఫ్రూట్ డైట్ కొంతమంది ఒక 15 డేస్ చేద్దాము, 10 డేస్ చేద్దాము, మనం వెయిట్ లాస్ అవుదాము అంటాం. ఆ ఫ్రూట్ డైట్ చేసిన వెంటనే ఒక 3-4 కిలోస్ తగ్గిన తర్వాత వెంటనే మనం రైస్ తినటం వల్ల మినిమం 2 కిలోస్ పెరిగిపోతాం. సో మనం సస్టైనబుల్ గా బ్యాలెన్స్డ్ గా తినటం వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తగ్గటం తినటం వల్ల కూడా తగ్గుతాం, ఓన్లీ ఫ్రూట్ డైట్ చేయటం వల్ల కూడా తగ్గుతాం, ఓన్లీ లిక్విడ్ డైట్ చేయటం వల్ల కూడా తగ్గుతాం. బట్ అవి మనం ఎంత మాత్రము బ్యాలెన్స్డ్ గా మానిటర్ చేసుకుంటామో అది మన చేతుల్లో ఉంటుంది, దాని మీద డిపెండ్. సో ఆ నాలెడ్జ్ ఉందా అనే దాన్ని బట్టి మనం వెళ్ళాలి. సో ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే హనీ వాటర్ డైట్స్ అని కూడా ఉంటాయి, ఇలా కూడా చేస్తారు, హనీ వాటర్ డైట్స్ ఉంటాయి. సో అలా ఒక 10 రోజులు హనీ వాటర్ చేయటం వల్ల తగ్గిన వెయిట్ ని వెంటనే రైస్ లోకి వెళ్లకుండా మెల్లగా ఫుడ్ లోకి వెళ్ళాలి. సో ఉపవాసాలు చేసే వాళ్ళు ఎక్కువ పెరుగుతారు అంటారు, వాళ్ళు ఒక రోజంతా ఏమీ తినరు, నెక్స్ట్ డే చాలా ఎక్కువ తింటారు, దానివల్ల మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్డ్ గా మనం అంటే ఉపవాసం చేసిన నెక్స్ట్ డే ఏం తినాలి, కొంచెం అల్పాహారాలు తినాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఫుడ్ లోకి మరీ ఎక్కువ సాలిడ్స్, హార్డ్ సాలిడ్ థింగ్స్ తినకూడదు, ఈజీ డైజెస్టబుల్ థింగ్స్ వెళ్ళాలి. సో ఉపవాసాలు చేసే వాళ్ళకి మెయిన్ గా నెక్స్ట్ ఉపవాసం ఎలా బ్రేక్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది తెలియదు కూడా ఎలా అని చెప్పి. చాలా మందికి ఉపవాసాలు చేయటం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అవుతారు. ఓకే, సో గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యే వాళ్ళు ఉపవాసాలు చేయొద్దు. ఫస్ట్ దట్స్ ఎ హంబల్ రిక్వెస్ట్, అది తెలుసుకోవాలి కూడా. చాలా మందికి ఐడియా ఉండదు, అంతే ఇప్పటి వరకు తినలేదు కదా ఫుల్ డే, అసలు ఉపవాసం ఉన్నాం, నెక్స్ట్ డే తింటే ఏమని అవ్వదులే అనే ఫీలింగ్ ఉంటుంది. అల్పాహారం తీసుకోవాలి. ఓకే ఓకే. గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు, షుగర్ పేషెంట్స్, వీళ్ళందరూ కొంచెం లైట్ గా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అన్న ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి.
డైట్ లో ఓన్లీ ఫ్రూట్స్ తినటం వల్ల కొంతమందికి హెడేక్ కూడా వస్తుంది. అంటే ఫ్రూట్స్ కొంతమంది ఎక్కువ తినటం వల్ల వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువ వస్తుంది. సో అలా టెండెన్సీ ఉండే వాళ్ళు మీడియం గా ఫ్రూట్స్ తింటూ మినిమం సాలిడ్స్ తీసుకుంటూ ప్రోటీన్ తీసుకుంటూ ఫైబర్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకు సాధ్యం. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకి విటమిన్స్ మినరల్స్ అన్ని ఉండవు కదా. ఫ్రూట్స్ కంపల్సరీ, ఫైబర్స్ ఉండాలి, అన్ని ఇంపార్టెంటే. అంటే విల్లి గారు ఇందులో ఫ్రూట్స్ అన్నారు కాబట్టి ఏది ది బెస్ట్ వెయిట్ లాస్ లో, ఈ ఫ్రూట్ పర్వాలేదు తిన్నా ఒకటికి మించి రెండు మూడు వరకు తీసుకున్నా పర్వాలేదు అనే ఫ్రూట్ ఏదన్నా ఉందా? గ్రీన్ ఆపిల్, ఓకే, పియర్, గోవా, జామకాయ. వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, లో షుగర్స్ ఉండే ఫ్రూట్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ మెలన్ ది బెస్ట్ సోర్స్. సో వాటర్ మెలన్ ఎండాకాలం అయితే బెస్ట్ ఫుడ్ కదా. చాలా అంటే ఎండ నుంచి ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే కొంచెం తినాలి. పెద్ద బౌల్ తీసుకున్నా పర్వాలేదు, అందులో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైట్ లో వాటర్ మెలన్ చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ అంటే కంప్లీట్ గా ఫ్రూట్స్ తీసుకున్నా కూడా అది కరెక్ట్ కాదు, ఎక్కువ షుగర్స్ కూడా అందులో ఉంటాయి. షుగర్స్ ఉంటాయి, కంప్లీట్ గా ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఎలా బ్రేక్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని రోజుల పాటు ఇలా ఫ్రూట్ డైట్ చేయొచ్చు? 1 వీక్ చేయొచ్చు. 1 వీక్ చేయొచ్చా? 1 వీక్ ఓకే. ఓకే, చేయగలిగే అంత కన్సిస్టెన్సీ ఉండాలి, స్టామినా ఉండాలి, వర్క్ లోడ్ చూసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ చూసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒక్కోసారి బాడీ టాలరెన్స్ చేయదు. ఏమి చేయకుండా ఇంట్లో ఒక చోట కూర్చున్న వాళ్ళకైతే కొంచెం సాధ్యం, వర్క్ లోడ్ ఎక్కువ ఉండి బయట యాక్టివిటీస్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది, చిరాకు వస్తుంది. ఉన్నప్పటికీ చేశారంటే వాళ్ళు గ్రేట్ గ్రేట్ గ్రేట్. అది అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, వెజిటబుల్స్, వెజ్జీస్ హాఫ్ బాయిల్ కొంతమందికి ఇష్టం, లేదా అలా పచ్చిగా తినేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు మన క్యారెట్, బీట్రూట్, కీరా, ఇవేంటంటే పచ్చిగానే తీసుకుంటారు. సో వీటితో ఇలా ఎన్ని రోజుల పాటు డైట్ చేయొచ్చు వెజ్జీస్ తో? సలాడ్స్, వెజ్జీస్, ఫ్రూట్స్ వీటిలన్నిటితో కలిపి ఒక 1 వీక్ 10 డేస్ కన్నా ఎక్కువ చేయలేము. 1 వీక్ ఇస్ ద మాక్సిమం టైం. హనీ వాటర్ అయినా, కొంతమంది 15 డేస్ చేస్తారు. అలా చేయటం వల్ల బాగా ఎక్కువ ఫ్యాట్ కూడా పోతుంది. అంటే ఇంకా ఫ్యాట్ లేదు అంటే మజిల్ కరగటం స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఓవర్ అంటే ఎక్కువ మజిల్ ఉండి అది కరగాలనుకునే వాళ్ళు హనీ వాటర్స్ చేసుకుంటారు. అండ్ బాగా హెల్దీగా తినటం ఇంపార్టెంటా, ఉపవాసాలు చేయటం ఇంపార్టెంటా అంటే నేను ఓటేసేది ఉపవాసాలకి. మనం ఎంత బాడీ స్టమక్ లో మన స్టమక్ ని ఎక్కువసేపు ఎంటీగా ఉంచుతామో వాళ్ళ ఆ లోపల మన బాడీలో ఉండే క్యాన్సర్ సెల్స్ చనిపోవటం స్టార్ట్ అవుతుంది. సో క్యాన్సర్ సెల్స్ యాక్టివ్నెస్ ని తగ్గించడానికి ఎక్కువ ఉపవాసాలు చేయాలి. మన బాడీ ని డిటాక్స్ చేసుకోవడానికి డిటాక్స్ జ్యూసెస్, లిక్విడ్ డైట్స్ ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తాయి. ఓకే, సో ఇలా ఇప్పుడు 1 వీక్ అన్నారు మీరు మాక్సిమం, లేదా 10 డేస్ వరకు చేయొచ్చు. మరి ఎక్కువైతే అది మన బాడీ సహకరించదు, ప్లస్ అది కూడా మంచిది కాదు అన్నారు కాబట్టి ఆల్టర్నేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే డైట్ చేస్తున్నారో 1 డే ఫ్రూట్, నెక్స్ట్ డే వెజ్జీస్, 1 డే ఫ్రూట్, నెక్స్ట్ డే వెజ్జీస్, అలా కూడా చేయొచ్చు. అంటే కొంచెం బోర్ కొట్టుకుంటా, బోర్ కొట్టకుండా. బట్ దాన్ని ఎలా బ్రేక్ చేయాలనేది చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్ గా మెల్లమెల్లగా ఫుడ్ లోకి వెళ్ళాలి, బాడీని హ్యాండిల్ చేసే విధానం తెలియాలి. అప్పుడే వాళ్ళు ఆ వెయిట్ ని తగ్గిన ఒక 5 కేజెస్ తగ్గితే అట్లీస్ట్ 3 కేజెస్ స్టాండర్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా చేయొచ్చు అన్నమాట. ఫైన్. ఈ మధ్యలో ఇప్పుడు హనీ డైట్ మీద చాలా మంది దృష్టి పెడుతున్నారండి, తీసుకుంటున్నారు, ఉండగలుగుతున్నారు కూడా 2-3 డేస్ వరకు, లేదంటే 1 డే అయినా కంప్లీట్ గా హనీ వాటర్ తీసుకుంటున్నారు. ఓన్లీ హనీ వార్మ్ వాటర్ లో మిక్స్ చేసుకుని తాగల, ఇందులో లెమన్ గానీ సినమన్ పౌడర్ గానీ ఇవి యాడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? యాడ్ చేసుకోవచ్చు. దానిలో కీరా యాడ్ చేసుకోవచ్చు, జీరా యాడ్ చేసుకోవచ్చు, సబ్జా గింజలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటా యూ కెన్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎంత వాటర్ తీసుకోగలిగితే అంత తీసుకోవచ్చు. ఇవి వాటర్ తో పాటు కౌంట్ అవుతాయండి? క్యాలరీస్ ఉంటాయి, హనీలో క్యాలరీస్ ఉంటాయి, ఫ్లాక్స్ సీడ్స్ లో క్యాలరీస్ ఉంటాయి, అన్నిట్లో క్యాలరీస్ ఉంటాయి. ఆ కౌంట్ అనేది చూసుకోవాలి, హౌ మచ్ హనీ యు ఆర్ కన్స్యూమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫ్రూట్స్ గానీ వెజెస్ గానీ హనీ వాటర్ డైట్ అనేది ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ అంటారు? వెయిట్ ఉండే వాళ్ళకని కాదు, ఎవరైనా ఫస్ట్ మెల్లమెల్లగా హనీ వాటర్ కి రావాలి అంటే మెల్లమెల్లగా ఫుడ్ ని ముందు కంట్రోల్ చేసుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అప్పుడు హనీ వాటర్ కి రావాలి. ఈ రోజు బాగా బిర్యానీలు తిని నెక్స్ట్ డే హనీ వాటర్ చేయాలి అంటే బాడీ అది
టాలర్ చేయలేదు, తలనొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, ఆకలేస్తుంది, చిరాకు వస్తుంది. సో బాడీని ముందు ప్రిపేర్ చేయాలి. ముందు డైట్స్ అన్ని చేస్తూ ఉన్న వాళ్ళకి అది కొంచెం అలవాటే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డౌట్స్ ఇవన్నీ కూడా, అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఓన్లీ లిక్విడ్స్ అంటే వాటర్తో చేసేటువంటి డైట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలా మంది డౌట్ ఇది. సో నాకు కూడా ఆ డౌట్ ఉంది, బట్ నాకు ఒక క్లారిటీ వచ్చింది. బ్రేక్ చేసే విధానం తెలియాలి, అలాగే ఒకేసారి ఇలా డైట్ అనేది చేసేయకూడదు అనేది తెలుసుకోవాలన్నారు. థ్యాంక్ యూ అనిల్ గారు, నమస్తే. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మీరు కూడా ఇలాంటి డైట్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారంటే కనుక ముందుగా డాక్టర్ చెప్పినట్టుగా ఆ సలహాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. అది ఫ్రూట్సే కావచ్చు, వెజీస్తోనే కావచ్చు, లేకపోతే నార్మల్ లిక్విడ్ డైటే కావచ్చు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మీకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. లేదు మేము డాక్టర్ వెనిలాస్ డయాబెటిక్ డైట్ ప్లాన్లో కావచ్చు, లేకపోతే డాక్టర్ వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.